చీరాల్లో వస్త్ర వ్యాపారి లీలాధర్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విలేకరులతో పేర్కొన్నారు. బాధిత వస్త్ర వ్యాపారి అరవపల్లి లీలాధర్రావు మాట్లాడుతూ తమకు రావాల్సిన బకాయి తాలూకు డబ్బుల వసూళ్లు కోసం వాణిజ్య పన్నుల కార్యాలయంలో ఉద్యోగినైన మాధురి ఉద్యోగం చేసే ఆఫీస్కి వెళ్లి అడుగుగా ఆమె తమపై అక్రమ కేసు బనాయించిందని తెలిపారు. పోలీసులు తమ మాట వినకుండా కక్షపూరితంగా కేసు కట్టి రిమాండ్కు పంపారని ఆరోపించారు. ఆమెతో మర్యాదగానే మాట్లాడామని, కులం పేరుతో కానీ అసభ్య పదజాలంతో కానీ మాట్లాడలేదని తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు చిన్ని లీలాధారరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సురేష్, గుంటూరు మాధవరావు పాల్గొన్నారు. ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం సుమారు 1:30 ఆ ప్రాంతంలో మా టీటీఎంఏ కార్యవర్గ సభ్యుడైన అరవపల్లి లీలాధర్రావు నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, ఈ విధంగా నేను ఒక బాకీ ఉంటే జిఎస్టీ ఆఫీసులో మాధురి అనే అమ్మాయి బాకీ ఉంటే నేను ఇంటి అడగటం జరిగింది. ఆ అమ్మాయి నేను ఇక్కడ ఆఫీస్లో కాదు, ఒక గంట సేపు గంటలో మీ షాప్ దగ్గరికి వస్తాను, నేను వచ్చి మాట్లాడతానని చెప్తే నేను వచ్చేసాను. స్టేషన్కి వెళ్ళి నా మీద కేసు పెట్టింది. అంటే సరే, నేను మా సెక్రటరీ గారు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడు కంప్లైంట్ రాస్తున్నారు, మన లీలాధర్రావు మీద కంప్లైంట్ రాస్తున్నారు. అప్పుడు అమ్మాయిని వాళ్ళు రాస్తారు. తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు అక్నాలజ్మెంట్ తీసుకొని వెళ్ళారు. తర్వాత సిఐ గారిని కలవటం జరిగింది. వారికి విధంగా కేసు పెట్టి వెళ్ళారు. సార్, బాకీ ఉండి అడిగితే తప్పే ఉందండి, బాకీ ఉంది కాబట్టి వెళ్ళి అడిగారు. దాన్ని మళ్ళీ కలవడం జరిగింది. కలిస్తే కేసు అయితే బుక్ అయిపోయింది. కేసు జరిగింది అంటే, సరే మీరు అవకాశం ఉంటే డీసీపీ గారికి కూడా చెప్పామండి, అతన్ని మీరు పంపిస్తే రేపు వాళ్ళు రేపు ఉదయం మీరు ఎన్ని గంటలు తీసుకురామంటే అన్ని గంటలు మేము మీరు తీసుకొచ్చామని విచారణ కానీ మీరు కొద్దిగా మా వాడిని పంపిస్తారంటే పంపించేదానికి అవకాశం లేదు, పంపించేది లేదు. కేసు అయితే బుక్ అయిపోయింది, నేనైతే చేయగలిగింది అని చెప్పేసి సిఐ గారు చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ మేము డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే మా వాళ్ళు, నేను వన్ టౌన్ లేకుండా మీరందరూ మా దేశం భూమి మీద భూమికి వచ్చారు, అది అని ఇది అని బనానా దుర్భాష కాదు, మమ్మల్ని అందరినీ అక్కడ మా మీద లాఠీ చార్జి కూడా చేయకపోతే మా వాళ్ళందరినీ మేమే పంపించేసాం, మీరు అందరూ వెళ్ళిపోండి అని నలుగురికి ముందు మాట్లాడదామని చెప్పిన ఆయన కూడా మేము అక్కడ మాట్లాడదామని ఉంచుంటే మాట్లాడేది ఏం లేదని చెప్పేసి మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి పోసేయడం జరిగింది. తర్వాత ఇక మేము గత్యంతరం ఏం లేని పరిస్థితులు ఇక్కడ వచ్చేసి మేము మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున సమావేశం రేపు మార్నింగ్ ఏర్పాటు చేసుకొని చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మనకు న్యాయం చేయాలని చెప్పేసి చెప్పి, ఆ తర్వాత ఈ కేసు పెట్టిన అక్రమ కేసు పెట్టిన ఆ జిఎస్టీ ఉద్యోగింపై, అలాగే అక్రమంగా కేసు బనాయించి ఇబ్బంది చేసిన సిఐ గారిపై యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని విస్తృతం చేయాలని చెప్పేసి 27వ తారీఖున మా తోటి వ్యాపారి అరవపల్లి లీలా హ్యాండ్లూమ్స్ యజమాని అరవపల్లి లీలాధర్పై అక్రమంగా కేసు పెట్టి అతన్ని ఎటువంటి విచారణ లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. దాని మీద వ్యాపారస్తులందరూ కూడా ఆ యొక్క చర్యను నిరసిస్తూ గత 2 రోజులుగా చీరాల్లో వర్తక వ్యాపారాలన్నీ కూడా బంద్ చేసుకొని మా పట్ల ఈ రకమైనటువంటి చర్యలు సమంజసం కాదు, మేము వ్యాపారం అనేది నమ్మకంతో చేసుకుంటున్నాము, మేము డబ్బులు బాకీ ఉన్నారు ఇవ్వమని అడగటం మాత్రమే జరిగింది, మీరు సరైనటువంటి విచారణ చేసి మా పట్ల చర్య తీసుకోవాల్సింది, అలా కాకుండా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేటటువంటి విషయం మీదే మేము పోరాటం చేస్తున్నాము. క్లర్క్ గారు మాధురి గారు 2 గంటలు కూడా బాకీ అయింది, 7.5 సంవత్సరం అయింది. దేనికి సంబంధించి బట్టలు తీసుకెళ్ళారండి, మాకు ఉత్తి పనులు కట్టించుకోవడానికి వచ్చినప్పుడు బట్టలు ఈ చీరలు బాగున్నాయండి, ఒక 4 రోజులు డబ్బులు ఇస్తామంటే అప్పిచ్చామండి, అప్పిచ్చాము కానీ సంతకం పెట్టుకోలేదు. ఒక అధికారి వచ్చి 4 రోజులు డబ్బులు ఇస్తామంటే ఇవ్వకుండా ఉంటుంది, ఇచ్చిన దానికి ఆమె ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిందండి. ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చీరాల ట్రాన్స్ఫర్ ఇచ్చారండి, వచ్చింది తెలుసుకొని మేము డబ్బులు అడగడానికి జరిగిన విషయం అదండి, అడగడానికి పోతే ఇట్లా మాట్లాడారండి.
మేము అడిగింది ఏంటంటే మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము వ్యాపారం చేసుకోవాలి, 1000 రూపాయలు మాకు వస్తుంది కానీ మొత్తం మాది కాదండి, అంతేగాని డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా అడిగారు, మేమే వ్యాపారం చేసుకుంటాము అడిగాము, ఇది ఇంత జరిగిన దానికి ఇంత చేశారండి. ఓకే, కేసు ఏం పెట్టినాము? కేసు ఇచ్చారని కేసు పెట్టారండి. మేము ఒక మాట కూడా తప్పు మాట్లాడలేదండి. మేడం గారు, మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము వ్యాపారం చేసుకోవాలని, మేము ఎలా బతకాలండి, 1000 రూపాయలు వస్తుంది మాది కానీ మొత్తం మాది కాదండి. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.